గుంటూరు కారం షూటింగ్ షెడ్యూల్ ముగింపు దశకు చేరుకుంది. మహేష్ బాబు నటించిన ఈ చిత్రం జనవరి 12న థియేటర్స్ లోకి రానుంది. ప్రచార కార్యక్రమాలకు కేవలం 40 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే మేకర్స్ టీజర్ తో పాటు దమ్ మసాలా అనే పాటను ఆవిష్కరించారు. అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ నెలలో మినిమం గ్యాప్ లో 3 పాటలు విడుదల చేయబోతున్నారు. వీటిలో కనీసం 1 సాంగ్ అయినా హిట్ అయితే సినిమాకు మంచి ఊపు వస్తుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి షూటింగ్ జోరుగా సాగుతుంది. మహేష్ శ్రీలీలల మధ్య కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. వచ్చే వారం హీరో హీరోయిన్స్ పై సెట్ లో ఓ సాంగ్ షూటింగ్ చేయబోతున్నారట. డిసెంబర్ 2వ వారానికి టోటల్ సినిమా పూర్తవుతుంది. చివరి వారానికి ఫస్ట్ కాపీ సిద్ధమయ్యే అవకాశం ఉంది. జనవరి 1వ వారానికి గుంటూరు కారం సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తుంది గుంటూరు కారం సినిమా. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ నుంచి వస్తున్న సినిమా ఇదే. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇదివరకే మేకర్స్ టీజర్ దమ్ మసాలా పాటను ఆవిష్కరించారు. ఇది అభిమానుల నుంచి యావరేజ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ సాధారణ ప్రేక్షకులలో పెద్దగా ఆదరణ పొందలేదు. విడుదలకు ముందు జనాల దృష్టిని ఆకర్షించాలంటే కనీసం 1 పాట అయినా కావాలి. డిసెంబర్లో 3 పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తామని నిర్మాత నాగవంశి ఇటీవల ప్రకటించారు. విక్రమ్ అతని బృందం నేతృత్వంలోని అలా వైకుంఠపురంలో పాటల కోసం విస్తృతమైన ప్రచారానికి భిన్నంగా గుంటూరు కారం ప్రమోషన్స్ కు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. ఈ సంక్రాంతికి గుంటూరు కారం ఇతర చిత్రాల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. మరి ఈ 40 రోజుల్లో ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. అతడు సినిమా కలేజ వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.